हाय फ्रेंड्स, वेलकम टू तन्नी टैलेंट्स। नेन ललिता। ई रोज नेन मीकु पच्चि दोसकाय तो पच्चडि एला तयारु चेसुकोवालो चूपिस्तानु। मनं पच्चिगा उंडी कूरगायलु तिनेवि चाला तक्कुव उंटायि, काबट्टि इलांटि पच्चि पच्चळ्ळु मनं प्रिफर चेयवलसिनवि अन्नमाट। ఈ దోసకాయని ఎంచుకునేటప్పుడు కూడా ఇలా గీతల దోసకాయలు ఉన్నట్టయితే అవి కాస్తంత పులుపు ఎక్కువగా ఉంటాయి, పచ్చడి ఇంకొద్దిగా రుచిగా ఉంటుందన్నమాట। పచ్చడి చేసుకునే ముందు దోసకాయని శుభ్రంగా కడిగేసి పైన చెక్కు తీసేసి కట్ చేసి లోపల గింజలను కూడా తీసేసి చేదు చెక్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। ఈ పచ్చడి చేయడం చాలా సులభం అండి। ముందుగా ఒక పోపు చుప్పు పెట్టుకుని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేయాలి। ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి। ఈ మినపప్పు ఆవాలు వేగిన తర్వాత, అంటే కాస్త ఆవాలు చిటపటలాడతాయి, పోపు వేగిన తర్వాత అందులోనే 5-6 ఎండు మిరపకాయలు వేసుకోవాలి। ఈ 5-6 ఎండు మిరపకాయలు వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని వేయించుకోవాలి। చక్కగా పోపు వేగిపోయింది కదా, దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి। అదే పోపు చుక్కలో ఇంకొక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి। ఇలా పచ్చిమిరపకాయలు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట। సో కొద్దిగా వేగిన తర్వాత వీటిని కూడా మనం తీసేసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి। పోపు మొత్తాన్ని మనం మిక్సీ జార్లో తీసుకున్నాం కదా, అందులో సరిపడా ఉప్పు, 1 నిమ్మకాయ సైజంత చింతపండు, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। పోపు మొత్తం గ్రైండ్ అయిపోయిన తర్వాత అందులోనే 1 కప్పుడు కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి। కొత్తిమీరని కూడా వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా దోసకాయ ముక్కలను కూడా వేసుకుని రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి। దోసకాయ ముక్కలను ఈ మెజర్మెంట్లో తరుక్కోవాలి, అంటే మరీ సన్నగా కాదు, అలానే మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి। పచ్చడిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మనం ఇంకో బౌల్లోకి తీసేసుకుని మిగతా ముక్కల్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకుని మొత్తం పచ్చడిని కలిపేసుకోవాలి। ఈజీ అండ్ సింపుల్ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది। పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చడి చాలా బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది, అలాగే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది। పచ్చిగా చేసుకునే పచ్చడి కాబట్టి అడపదడపా ఈ పచ్చడి చేసుకోవటం చాలా మంచిది। అదండి పచ్చి దోసకాయ పచ్చడి। సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు కొత్త వీడియో నోటిఫికేషన్స్ ఇమ్మీడియట్గా వస్తాయి। మరిన్ని రుచికరమైన వంటల కోసం తన్నీ టాలెంట్స్ని ఫాలో అవ్వండి। థ్యాంక్ యూ।